హాయ్ హలో iNews ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఎప్పట్లాగే రివ్యూ చెప్పడానికి ఏ మూవీ చూసి వచ్చేలే. ఏం మూవీ అనుకుంటున్నారా? జార్జి అది పేరు కాదు, ప్రవహించే ఉత్తేజం. జీనాహేతో మర్ణాసీకో, కదం కదం పర్లన్నాసీకో అంటూ విద్యార్థి లోకానికి ఏ పోరాట మార్గాన్ని అందించిన వాళ్ళు జార్జి. అట్లాంటి వీరుడు బయోపిక్ వెళ్ళొచ్చా. వంగవీటి ఫేమ్ సందీప్ మాధవ్ నటించిన జార్జి రెడ్డి చిత్రం ఎంత బాగుందంటే సినిమాటోగ్రఫీయే కళ్ళు తిప్పుకోనివంతలా ఉందిలే. ఇక కథ విషయానికి వస్తే 1967 నుంచి 1972 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే ఉద్యమ నాయకుడిగా ఎదిగిన జార్జి రెడ్డి కథ ఇది. అప్పట్లో ఓయూ విశ్వవిద్యాలయం మతోన్మాదుల అరాచకాలకు ఎదిరించి విద్యార్థులకు అండగా నిలిచాడు జార్జి రెడ్డి. ఈవ్ టీజింగు, ర్యాగింగ్కి పాల్పడే వాళ్ళకే తగిన బుద్ధి చెప్పినటువంటి ధీరుడు జార్జి. 1972 ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికలకు ముందు జార్జి పోరాడిన సన్నివేశాలనే ఈ సినిమాలో కనులకు కట్టించినట్టుగా చూపించాడులే. ఇక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వివరాల్లోకి వెళ్తే మెరుగైన సమాజ స్థాపనే లక్ష్యంగా చివరికి ఆ లక్ష్య సాధన కోసం పోరాడి వీరమరణం పొందిన జార్జి రెడ్డి కథను దర్శకుడు జీవన్ రెడ్డి అద్భుతంగా చిత్రీకరించాడు. 1970 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లాంటి వాతావరణం ఉందో అందుకు తగ్గట్టుగా సన్నివేశాలు రూపొందించారు. అంతేకాకుండా పాటలను కూడా అద్భుతంగా చిత్రీకరించారులే. ఇక ఫైట్లు చూస్తే అప్పటి జార్జిని చూసినట్టే ఉంది. అంత అద్భుతంగా తెరపై చూపించాడు జీవన్ రెడ్డి. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ సౌండ్ని హర్షవర్ధన్ రామేష్. నటీనటుల విషయానికి వస్తే జార్జి రెడ్డి పాత్రను పోషించిన సందీప్ మాధవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే జార్జి రెడ్డే మళ్ళీ పుట్టాడు అని చెప్పుకోవచ్చు. తన నటనతో జార్జి రెడ్డి పాత్రకి వెన్న తెచ్చిపెట్టాడు. బాక్సింగ్ వంటి సన్నివేశాల్లో సందీప్ మంచి నటన చూపించాడు. హీరోయిన్ కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిందిలే. మొత్తంగా ఒక వీరుడు కాదని ఓ మంచి సినిమాగా దర్శకుడు జీవన్ రెడ్డి అందించాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు మరో చెగువీరాన్ని తలపించేలా ఉందని అంటున్నారు కదా. ఫైనల్గా నేను ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వను. ఎందుకంటే ప్రతి బయోపిక్ వెనుక ఓ సంకల్పం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ వీరుడి కథను తెలుసుకోవాల్సిందే. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి iNews.